Krishna, Hare Hare, Hare Hare, Hare Rama, Hare Rama, Hare Rama, Hare Rama, Rama Rama, Rama Rama, Hare Hare, Hare Hare, Sri Rama, Sri Rama, Jai Rama, Jai Rama, Jai Jai Rama, Jai Jai Rama, Sri Sita Rama Chandramurti Bhagavan ki, Sri Bhadrachal Ramadas Gari ki, Sri Lakshmana Swami ki, Jai, Jai Sri Ram, Jai Sri Ram, Jai Sri Ram. రాముడు ఇక్కడ బంధింపబడినటువంటి రామదాసు గారిని విడిపించడానికి కానీషా దగ్గరికి వచ్చి 600,000 ధనాన్ని కట్టి విడిపించాడు. ఎవరికి కనపడ్డాడు ముందు? కానీషాకి కనపడ్డాడు. కానీషా ఎంత అదృష్టవంతుడు, 12 ఏళ్ళు ఇందులో బంధిస్తే ఈ డోర్ ఏం లేదు. పైనుంచే ఓ 1/4 కిలో జొన్నపిండి వేసేవారు, ఓ 1/4 కిలో ఉప్పు. అట్లా 12 ఏళ్ళు ఓ మనిషి బయట ప్రపంచం చూడకుండా కేవలం రామా 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 అంటూ జీవించగలిగాడంటే ఎంత గట్టి హృదయం ఉండాలి చెప్పండి. మరి మనమో చిన్న సమస్య వస్తే చాలు పారిపోయేది. అసలు మొగుడో మాట అనకూడదు, నాన్నో మాట అనకూడదు, అమ్మో మాట అనకూడదు, మాస్టరో మాట అనకూడదు, గురువుగారో మాట అనకూడదు. మాట అంటే అలిగేది, లేకపోతే గొడకి దూకేసేది. అట్లా ఏదైనా చిన్న సమస్య వస్తే మతం మారిపోయేది. అక్కడికి వెళ్తే అద్దెగ్గింది, ఇక్కడ ఒరే కుప్పం ఎక్కడ మాట్లాడితే అక్కడ నించాలు చెప్పించుకుంటావు, ఊరికి ఆ కూ తీసి బే పెట్టాల్సి వద్ది. సో మనం మన యొక్క మనస్సుని, మన పూర్వీకులు ఎంత కష్టపడి వాళ్ళ మనస్సుతో వాళ్ళు జయించారో గుర్తుపెట్టుకోవాలి. అరే ఓ మాట అంటే చాలు ఆ సైడ్కి వెళ్ళి సూసైడ్ చేసుకున్నాం, ఓ ఒక కష్టం వస్తే చాలు మతం మారిపోయేది. అరే ఎట్లా నాకు అర్థం కాదు. రాముడు ఉన్నాడు ఈ మధ్య కాలంలో 300-400 ఏళ్ల క్రితమే, ఆ రుజువు మనకిది. రాముడు ఉన్నాడనడానికి రుజువు ఉంది ఇక్కడ. రాముడిని నమ్మి ఉద్ధరింపబడ్డాడు, రక్షించబడ్డాడు అనడానికి రుజువు ఈ బందీకానా. మిగిలిన వాళ్ళకి ఎవిడెన్స్ లేవు, ఎథిక్స్ లేవు, ఎపిక్స్ లేవు. మనకి ఎవిడెన్స్ ఉంది, ఎపిక్స్ ఉంది, ఎథిక్స్ ఉంది. రాముణ్ణి నమ్మి రామదాసు రక్షించబడ్డాడు, రాముణ్ణి నమ్మి పోతన్ గారు రక్షించబడ్డారు, రాముణ్ణి నమ్మి త్యాగ గారు ఉద్ధరింపబడ్డారు. ఈయనకంటే తర్వాత వాడు ఆయన గట్టిగా 170 ఏళ్ళు అంతే. మరి ఇంతమంది రాముణ్ణి నమ్మి రక్షించబడి ఉద్ధరింపబడినప్పుడు మనకి ఎందుకు బుద్ధి పని చేయడం లేదు? ఎక్కడో అక్కర్లేనివి, ఫెయిల్ అయిపోయిన వాటిని మనం స్వీకరిస్తున్నాం. అంటే ఎక్కడో తేడా ఉంది, మనం ఏం చదవట్లేదు అది ప్రాబ్లం, మనం ఏం వినట్లేదు అది ప్రాబ్లం. ఎవడో ఏదో చెప్తే దానికి ఇస్తున్నాం ప్రయారిటీ. అది ఏదో మతం మారిపోతే రోగం తగ్గిపోద్ది అని ఒకడు, మతం మారిపోతే కష్టాలు పోతాయని ఒకడు. అలా అయితే ప్రపంచంలో ఇంక మతాలు మారుతానే ఉండాలి. నువ్వు ఏ మతంలో లేకపోయినా, ఏ మతంలో ఉన్నా 4 తప్పవు: పుట్టడం, ముసలితనం, రోగం, చావు. అది ఎవరికీ తప్పదు. నల్ల జుట్టు తెల్ల కావాల్సిందే, నీ మీద తెల్ల బట్ట పడాల్సిందే, దాన్ని ఎవరు తెప్పించలేదు. నువ్వు గోద్రేజ్ హెరిటేజ్ ఇచ్చి రంగు వేసుకోవచ్చు, నువ్వు ఎన్ని రంగులు వేసుకున్నా, ఎన్ని హంగులు చేసినా చివరికి బొంగుల మీద పడుకోబెట్టేస్తారు, అది మాత్రం తప్పదు. అందుకని రాముణ్ణి పట్టుకోవాలి అని చాలా స్పష్టంగా చెప్పారు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, పక్కతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చెంతనుండగా. అది విశ్వాసం అంటే. కష్టం వచ్చినప్పుడల్లా మతం మార్చేస్తా అంటే నువ్వు ఆ మతంలోంచి ఇంకో మతంలోకి వెళ్ళవని గ్యారంటీ ఉంది, అవునా? అందుకని బీ స్ట్రాంగ్. మన పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు, దానికి ఒక గొప్ప ఉదాహరణ రామదాసు గారు. మనకి 12 ఏళ్ళు కాదు, 12 గంటలు ఇందులో పెడితే మతం మార్చాం. సార్ సార్ మీ మతంలోకి వచ్చేస్తాను సార్, తల్లి తీసేస్తాను, నేను కోసేసుకుంటానంటాడు. అది అంత వీక్గా ఉన్నాం మనం, అంత వీక్గా ఉన్నాం. అందుకని అలా వీక్గా ఉండేవాళ్ళు కాదు ఈ ప్రపంచాన్ని శాసించేది, రాక్ మాదిరి ఉండేవాళ్ళు శాసిస్తారు. అలా మన హృదయం గట్టిగా ఉండి మన జీవితం బాగుండాలంటే రాముడు అనుగ్రహం ఉండాలి. అందుకని రామనామం చెప్పాలి. అందరూ చెప్పండి, శ్రీరామ జై రామ, జై జయ రామ, శ్రీరామ జై రామ, జై జయ రామ, శ్రీరామ జై రామ, జై జయ రామ. బోలో సీతారామ చంద్రమూర్తి భగవానికి, శ్రీ భద్రాచల రామదాస్ గారికి, శ్రీ వీర హనుమానికి, లక్ష్మణ స్వామికి, గోవిందా జై శ్రీరామ్. అమ్మ అందరికి ఈ పేపర్ వచ్చిందా? ఏకాదశి పేపర్ ఎవరు తీసుకోలేదు వాళ్ళు తీసుకోండి.
చూసారన్నా తమిళనాడులో గుడి ఉంది కదా శ్రీరంగం అది అది బుద్ధేశ్వర అందరికి వచ్చింది సేమ్ అదే మీకు స్టిక్కర్ ఇస్తా అమ్మమ్మ నాన్న అందరికి ఇది వచ్చిందా వచ్చిందండి నాన్న అమ్మ కార్డు ఇస్తాను అన్ని ఇస్తాను అమ్మ తాళ్ళ పెట్టి సేల్ చేసేవారు కదా మనం గోన్ చేస్తాం గుళ్ళో అన్ని ఇస్తా సార్ సార్ ఇంటి ముందు స్టిక్కర్ చేసుకోండి స్టిక్కర్ అంటించండి అమ్మ 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 సార్ చిన్న స్టిక్కర్ రాలేదు ఎవరికో చూడండి అందరూ అన్నీ తీసుకునే వెళ్ళండి ప్లీజ్ డోంట్ మిస్ నా రోజు మంత్రం చెప్ప సార్ అమ్మ అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే హరే జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఏం పేరు గుండు నీ పేరా కార్తీక్ నూరా మేఘనాథ్ బలి పిచ్చరే మేఘనాథ్ తెలుసా ఎవరి పేరు మేఘనాథ్ ఇంద్రజిత్ పేరు ఇంద్రజిత్ బలి పిచ్చరమ్మా అమ్మా ఇది టోపీ అమ్మ ముట్టుకున్నావు ఇది తీసేస్తే నీకు వచ్చేది బీపీ పెడితే హ్యాపీ యువర్ ఫ్రమ్ ఏపీ సంతోషం సీతారామచంద్ర జిల్లా గృహప్రాప్త హరే కృష్ణ హరే కృష్ణ రోజు జపం చేయండి తల్లి అమ్మ హరే కృష్ణ హరే కృష్ణ జాఫర్ గారు మీరు ఎలా అంటే అలా పైకి పడికింది మీరు ఎలా చెప్తే అలా పైన మంది మీరు జాఫరు మాది మీరు ఇచ్చిన ఆఫర్ ఇప్పుడు వెలుగుంది కాబట్టి నడవండి అవునా అవునా మేము యాక్చువల్ నిన్న ఇవాళ మార్నింగ్ ఫోన్ వాళ్ళదే ఇవాళ మార్నింగ్ నా మౌనం వాళ్ళతోనే వదిలేను విజయనగరంలో నవంబర్ 20 వాళ్ళకి డేట్ ఇచ్చా ఇంకా సెప్టెంబర్ కదా అక్టోబర్ నవంబర్ ఇంకా 2 నెలల పైన వాళ్ళకి ఎప్పుడో మాట ఇచ్చా నిన్న మొన్న డేట్ ఇచ్చా మనం ఎప్పుడైనా ఎలాంటి కోట్లు అవి చూస్తే 10 లోపల చూడాలి లేదా సాయంత్రం 4 తర్వాత చూడాలి ఎందుకంటే ఎండ్లో చూసావా ఇంకా సాల్లే నడరా కుప్పం వెనక వేడి ఎండ దాడి వీడైపోతాడు బోడి లేక చెకోడి సార్ బోనాలు సమర్పిస్తారు ఎక్కడది లల దర్వాజ బోనాలు ఏంటిది పండగ తెత్తానని రాకపోతే వేదే కదా దుర్గా మందిర దుర్గామాత కాళీమాత రండి సార్ మళ్ళీ మళ్ళీ అక్కడ వచ్చి వస్తాం కుదిరి రావడం అక్కడికి వస్తుంది మెయిన్ గేట్ మెయిన్ చేసాను కదా మీ వచ్చింది మెయిన్ గేట్ అది కింద ఓకే ఓకే ఒరే ఒరే అదే అదే అది మెయిన్ క్లాప్ క్లాప్ది అవును పప్ప చూశాను గురుగారు క్లాప్స్ కొట్టే కదా గురుగారు అది ఉంది కదా వాటర్ కింద అది అప్పుడు స్విమ్మింగ్ పూల్ రాజా స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ రాజా రోజు వాటర్ స్విమ్మింగ్ చేయాలి రోజు వాటర్ అప్పుడు ఓ రోజు వాటర్ కాదు రోజు వాటర్ రోజు వాటర్ అప్పుడు పప్ప గురుగారు విన్నాను రోజు అందరూ స్నానం చేసేవాట గురుగారు స్విమ్మింగ్ పూల్ 4 బొక్కలు ఇది రామదాస్ గారి రామదాస్ కి పైనుంచి ఆహారం పెట్టి ఇక్కడికి గాలి వేసింది గాలి కోసం గురుగారు వెంటిలేషన్ పైనుంచి వీళ్ళు పిండి పెట్టేవారు జొన్న పిండి 12 ఏళ్ళు ఇది ధాన్య గారం బియ్యం స్టోర్ ఒరే ఒరే చూడరా గిరారే స్టోర్ ధాన్యగారం రేషన్ బియ్యం కాదు సార్ రేషన్ బియ్యం ఇదేందో సార్ సార్ మీకు ఉద్దు వచ్చా పార్సి నీ బొందా వడ ఉర్దూ కూడా కదా పార్సి ఇది ఇంచుమించు అలాగే ఉండదు ఉర్దూ కూడా అమ్మ సార్ ఒరే వాళ్ళదే ఇరా ఉంది అవును గురు నేమ్ నేమ్ ఆయన పేరు ఏదో అబ్దుల్లా ఖుతుబ్ షా వాళ్ళ పేర్లు అట్లా పేరు బియ్యం వస్తారా
ఇబ్రాహీం కుతుబ్ షా. ఇప్పుడంతా ఇంకా పక్షులు రెట్లే. గబ్బిలాల్ గబ్బిలాల్ బ్యాచ్. ఈ సంవత్సరం అన్ని కొండలు ఎక్కడమే తెలుసా? ఈ సంవత్సరం అన్ని కొండలే. అక్కడ విశాఖపట్నం జిల్లాలో కొండలు, విజయనగరం జిల్లా కొండలు, ఇక్కడ మా బంగారు కొండలు. ఏం పేరు? చైతన్యం ఉంది నీకు? చాలా బాగుంది. నీ నవ్వు చెప్పిస్తుంది నాకు. ఏముంది నిన్న ఒక రాజమండ్రి వచ్చారు పిల్లలు. దిగుదాం. ఇలాంటి సందర్భంలో దిగపోతే ఎలాగే? మీరు కిందకి దిగుతున్నప్పుడు అన్న ఫోటో దిగకపోతే ఎలాగ? ఎవరి దానికి ఇచ్చాడమే? ఏది దాచుకునేది కాదు నానా. దొంగలో లంగలు మాట్లాడుతుంటే మన గురించి మనం మాట్లాడకపోతే ఎలా? జై శ్రీరామ్. నేను గడిచినా అబద్ధం చెప్పేవాడికి అంత ఉంటే నిజం చెప్పేవాడికి ఇంకెంత ఉండాలి కదమ్మా? కదా నిజం చెప్పడానికి భయపడకూడదు, అబద్ధం చెప్పేవాడికి భయం ఉండాలి. జై శ్రీరామ్. మీకు ఇచ్చానా గొప్ప? ఇది నీ ప్రయారిటీ, ఇది కాదు వదిలే. ఒకటే నువ్వు ఒకటే సరిగ్గా చేయవు పిల్ల. నీకు ఇచ్చాను గొప్ప. కింద దిగు అమ్మ. లేకపోతే ఎలాగే? అమ్మ ఉండాలి, అమ్మ ఉండాలి. అమ్మ వచ్చా? అంటే తెచ్చాము, బట్ యాక్చువల్గా మా ఏమంటారు కింద బ్యాగులో పెట్టి వచ్చాం. వాడు నేను కాపలా కాస్తా అంటే కొన్ని పిల్ల. అయ్యో ఇప్పుడు రాముల గారి దగ్గర మీరు పైకి ఎక్కలేదా బందికాలలో? బందికానా? పైన పైన అక్కడ ఉండి రామదాస్ గారు చెక్కుని చూసారు. ఏం కలపాలి కదా నన్ను ఒక ఆయన ఎవరా? అమ్మ భద్రాద్రివాడు. భద్రాద్రివాడు ఇక్కడికి వచ్చాడు భలే భలే. అసలు భద్రాచలం అక్కడ రావడానికి కారణం రామదాస్ గారు. ఇన్ని కష్టాలు ఈ కారాగారంలో 12 ఏళ్ళు ఉండి, ఇదే కారాగారం 12 ఏళ్ళు అందులో ఉండి జొన్న పిండి 1/2 కిలో 1/2 కిలో ఉప్పు రెండు కలిపి ఉండేవారు. అవే తిని 12 ఏళ్ళు అందులో మనం 10 గంటలు ఉండలేము అందులో. అది వాళ్ళ భక్తి, వాళ్ళ శక్తి. వాళ్ళు మనకు ఆదర్శం. అంతేగాని మోకాళ్ళ నొప్పి వచ్చిందని మతం మారిపోయే గొర్రెలు కాదు. నేను మీకు కార్డులు ఇచ్చాను అందరికీ. నేను స్టిక్కర్లు వచ్చినాయా? ఏకదశి ఇస్తాను. అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. రోజు మంత్రం జపం చేయండి. నను బ్రోవమణి చెప్పవే సీతమ్మ. అమ్మ తెలుగేనా తల్లి? అమ్మ ఈ పేపర్ తీసుకోండి, ఏకాదశి నాడు చదువుకోండి అమ్మ. నను బ్రోవమణి చెప్పవే జనకు నీ కూతుర మీ కూతుర అక్కబిడ జనకు నీ కూతుర. కూతురు ఇట్రా ఏం పేరు పిల్ల? ఇవ్వండి ఏం పేరు? అపూర్వ. అమ్మో ఎంత మంచి పేరు. నీ పేరు భగవద్గీతలో ఉంది తెలుసా? అపూర్య మానమచల ప్రతిష్టం సముద్రమాపన్న ప్రవిశంతి సర్వే. అపూర్వ కాడు కాడు తల్లి. ఇంగ్లీష్ వచ్చు కదా తల్లి? అతకి అత్తకి ఇచ్చాను, ఇది ఇచ్చాను. జనకు నీ కూతుర పెద్ద పేపర్ ఇచ్చాను ఇచ్చాను. అమ్మ స్టిక్కర్ ఇవ్వరా? అతకి అత్తకి రోజు ఒకసారి చెప్పండి మంత్రం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే. అమ్మ రోజు చదువుకోండి తల్లి. జనకు నీ కూతుర జననీ జనకమ్మ బ్రోవమని చెప్పవే. ఈ సంవత్సరం నువ్వు గమనించి నువ్వు వచ్చేవరా యాదగిరి గుట్ట? గుట్టరాలే ఆ కొండ ఎక్కాం, ఈ కొండ ఎక్కాం, మళ్ళీ హిమాచలం కొండ ఎక్కాం, తిరుమల కొండ ఎక్కాం,
ఈ సంవత్సరం అన్ని కొండలు ఎక్కడమే. ఒరే అదే బ్యారక్, అదే దాని ఏమంటారు ద్వారం, కాదు కాదు రామదాసు గారి బందీకానా కావడానికి ముందు స్టోర్ రూమ్, అది బందీకానాగా మార్చి అందులో పెట్టారు. రెండో ప్రహరీ ఏంటి, రెండు మూడో నాలుగో ఉంటుందా నాకు తెలిసింది కాదు, మూడోది గురుగారు ఈ ప్రహారం నాలుగై ఉంటుంది నాకు తెలిసి. ఇది ఎన్నో ప్రహారీ చెప్పండి, కాంపౌండ్ జాఫర్ గారు, ఇది ఎన్నో వాళ్ళు ఇది ఏడు అవునా, అక్కడ పైన నుంచి గస్తీ గస్తీ కదా, ఏమున్నా ఏమునేది గురుగారు పైన పైన వాళ్ళు సైనికుల నుంచి నగరం అంతా శత్రువులు లేకుండా చూసేది కదా, అవునా ఫిరంగి పేల్చి రెడీగా ఉండేది, అర్థమైందా, అది బస్తీ వాళ్ళు కాసేది గస్తీ, వాళ్ళు పోతే సుస్తి రాముడు ఉంటే మస్తి. మంత్రం జపం చేయించండి. రామచంద్రాయ జనక రాజ జామనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం జానకీ సాయ వాతవారి వినుత సర్వదాయ మంగళం. రామ బుడత ఒరే బుడత, భద్రీయాభినుతుడు భద్రగిరి చూడు నిద్ర మేల్కొను వేళ నెల తరో బోధించి నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నను బ్రోవమని చెప్పవే. ఇది సేమ్ డిజైన్ చార్మినార్. ఓహోహో రే రే, ఇది చిన్నది చార్మినార్ పెద్దది, ఈ మోడల్ లో కట్టారు కదా. సుల్తాన్ ఇబ్రాహిం ఖలీఫతుల్ సత్రే కింగ్ చార్మినార్ ఫోర్ కింగ్. ఇది మాత్రం కట్టించాడు, అది సన్న కట్టించాడు చార్మినార్. ఇదేమో దోమినారా, దోమినార్ చార్మినార్ అమ్మా తెలుగు వాళ్ళేనా చదువుకుంటాడు ఏకరత్న సంతోషం అమ్మారు బిడ్డ. ఏ ఏబి బ్యారెక్స్ ఓ పైన కూడా గోల్కొండ అర్థమైందా, అయితే ఇది కట్టించింది ఎవరు కాకతీయులు, తర్వాత ఆక్రమించింది ఎవరు పందులు అన్న వేసాడు కాకతీయులు మొదట ఆకతీయులు తర్వాత ఆకతీయులు ఆకతీయులు పెట్టేవరా ఆకతాయుడు, యాక్చువల్గా ఆకతాయులు కూడా కాదు ఆత్తాయి అంటారు సంస్కృతంలో. ఆతతాయి అంటే ఆరు చెడ్డ పనులు చేసేవాడిని ఆతతాయిలు అంటారు, అంటే ఇంటికి నిప్పెట్టేవాడు, పిల్లల్ని ఎట్టుకుపోయేవాడు, ఈ లత్కొల్ల వాళ్ళందరూ ఆత్తాయిలే, ఈ ఔరంగజేబు బ్యాచ్ అంతా ఆతతాయి బ్యాచ్. ఏ శివమణి 9848 1234 0 6 సెకండ్ ఏ పేరు మీనాక్షి బంద జగదంబ ఆలయం ఓ అరే నంది మాదిరి స్టోన్ ఇది 1143 ముందు కాకతీయులు కట్టిన గుడి అప్పటికా అబ్బా 1143 రా అంటే ఆల్రెడీ
థౌజండ్ అంతేగా అయింది అదే అయింది థౌజండ్ దాటింది ఇది రాజదర్బార్ లాస్ట్ బిల్డింగ్ పైన ఏమి ఓలీ దర్బార్ మందిర్ పోలే చూడండి పైకి మంది బోనాలు ఎత్తుకొస్తారుగా నువ్వు వచ్చావు అప్పుడు అప్పుడు వచ్చావు కదా భవానీతో వచ్చాను ఎగదాం బాబా జై భవానీ జై జై భవానీ జై భవానీ జై శివాజీ జై శివాజీ జగదంబా మాతాజీ జై ఈ గుడి వయస్సు 1000 ఏండ్లు ఈ గుడి వయస్సు 1000 ఏండ్లు అద్రిజావినోతుడు భద్రగిరీశుడు నెలతరో బోధించి నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి నను బ్రోవమని చెప్పవే సర్వమంగళమాంగళ్య శివే సమాధనాయకే సంజ్ఞే దేవి త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే మాణిక్య వీణాముపలాలయంతి మదాలసాం మంచుల వాగ్వినాశాం మహేంద్రద్యుతి నీల కోమలాంగీ మాతంగ కన్యా మనసా తర్వాత చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగసోనే పుండ్రేక్షుపాశాంకుశ పుష్పభాన హస్తే నమస్తే నమస్తే జగదేక మాత నమస్తే జై జగదంబ జై జగదంబ జై జగదంబ జై జగదంబ ఇక్కడ దిగి ఇటు ఇటు దిగి ఓకే 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 థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ జయ 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 శ్రీ వెంకటేశ శ్రీతజన పోష జయ 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 శ్రీ వెంకటేశ ఓహో బోనాలు ఇక్కడేనా అయితే అవును గురు ఇక్కడ లోపల గోల్కొండ మహంకాళికి జై అమ్మా ఆ పసుపు వాసన వస్తే అమ్మవారి చూపు పడితే అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ కడుపారిడి అమ్మ తర్వాత ఆ పాటు అన్నాక చూస్తే కనపడలేను నేను కూడా అంతే అంతేనా నాకు చాలా ఇష్టం మనం విజయవాడ వెళ్తే అక్కడ రాసి ఉంటుంది పైన తెలుసా అవును గురు గారు మహంకాళి మాయకి జై జై మాతా జెండా ఇక్కడ మా కట్టారు మసీదు జెండా ఇక్కడ కట్టారు గురుగారు జెండా గురు ఇక్కడ కట్టారు దాని మీద కట్టారా లేదా తెలియదు జాతీయ జెండా అవును గురు అక్కడ కూడా కట్టారు గురు ఎదురుగా అమ్మవారి దగ్గర జాతీయ పతాకము ఇక్కడే కూర్చో అది ఎక్కుదాం అనుకున్నాను ఎక్కొచ్చు గురుగారు అటువైపు అది దారి అది చాలా బాగుంది కదా ఎక్కుదాం అనుకున్నా బట్ అటు దారి మనకి ఎక్కడం మొక్కడం ఎదవేళెత్తే తొక్కడం ఇది ఇష్టమైన పని గురుగారు ఎక్కేస్తున్నారు గురుగారు
గుర్తుగాడు తోపు తీస్తాడండి స్నాప్ తీసావా అవును గురు ఎక్కుతా ఇటు ఇటు వెళ్ళొచ్చు గురు గారు ఇంకా ఎక్కడానికి దాని మీద కాదు గురు చాలా బాగుంది అసలు ఆ బండ చూడు ఎంత బాగుంది అసలు పడుతుంది వెళ్ళొచ్చు కానీ ఎవరన్నా కట్ చేసేట్టు ఉంది అది ఎంత బాగుంది చూడు అసలు ఇలా వెళ్దాం అనుకున్నాను దారికి ఎత్తరా ఫిడ్యా ఏం చేయలేం రామచంద్రఘువీరా రామచంద్రనధీరా రామచంద్రఘువీరా రామచంద్రనధీరా రామచంద్రఘువీర రణధీర రామచంద్రఘువీరా ఆహా ఆహా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ జై శ్రీరామ్ మేము చిన్నప్పుడు ఒక గీతం వినేవాళ్ళం ఏంటంటే పదండి భరత యువకులార పౌరు శంభు పొంగగా కదం పాడి పదంతో కదలి ముందుకేగుదాం జై మణికాళికి జై రే ఇంక మనం నిలబదాం నిలబదాం ఇటు సైడ్ అంతా అదే గురు గారు కోట వాడుదు వాళ్ళ గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్ అలాంటిది ఓకే పాత ఒరే డైరీ ఇచ్చారా ఇలా కూడా బాగానే ఉంటుంది అనుకుంటా కదా వాళ్ళు తీస్తే ఎప్పుడైనా పడి ఉంటాయి అది ఓకే అయినాయి గురు ఓకేనా మేము ఇక్కడ ఏమి లేదు ఇది దీని మీద ఏముంది ఆ పిన్నకుడు నడవాలా అప్పుడు మేము కూర్చొని స్వీట్ మెమరీసా మరి గోడ ఎంత వెడల్పు చూసావు అవును గురు గారు గోడ ఎంత వెడల్పు ఉండదు కాదురా కోట గోడ ఎలా ఉంటాం పెద్ద గొప్ప ఏం కాదు మా అమ్మమ్మ గారు మీ అమ్మమ్మ గారు ఇళ్ళల్లో ఇంతే ఉండే అవును గురు గారు ఆ బండ ఎక్కగలవా కొండలలో బండలలో పట్టపగటి ఎండలలో గోల్కొండ కొండలలో ఆహా ఎండలలో గోల్కొండ బండలలో పైన చూడరా కోపం పైన చూడు నంది కొండ నంది నంది ఈ నంది నేలినవి కొన్ని పందులా మా తెలంగాణను పాడు చేసిన రా బందులా తీసినారు మా తల్లుల పుస్తెలు దోచినారు మావెన్నో ఆస్తులు కట్టించారెన్నో శిస్తులు మా వారికైనవి ఎన్నో సుస్థులు మా వారున్నారెన్నో పస్తులు నవ్వుకునే పరిస్థితి కాదురా వీళ్ళు చేసిన లక్కోరు పనులకి వాడు బట్టలు తీసి బతకం మాడిచ్చిన లంగగాళ్ళు పరిపాలిచ్చారు నువ్వు ఇంకా మానిజా మానిజా అంటావేంద్రా లక్కోరు నీకే చెప్పేది సెప్టెంబర్ 17 విమోచనం బుద్ధి లేక చేస్తున్నావు అనుకున్నావరా ముక్కుంటే సరిపోదు బుక్కులు చదివాను అని చెప్తావు అయిదా ఇంకా ఎక్కువ ఎక్కో ఉన్నదెందుకయ్యా నువ్వెక్కడానికి ఉన్న పోతులు వాళ్ళని తొక్కడానికి తొక్క తీయడానికి ఎక్కో ఎక్కో ఫిరంగి ఫిరంగి అక్కడ ఉన్నదా ఫిరంగి ఎక్కడ ఉన్నదా మన సొమ్ముతో కట్టారు మన సొమ్ము కూలగొట్టారు మన సొమ్ముతో కట్టారు మన సొమ్ము కొల్లగొట్టారు అవును కదా ఎంత అమాయకుడు ఎంత బుద్ధిహీనులు హిందువులు మన సొమ్ము కూలగొట్టిన వాళ్ళని మన తల్లుల మాన ప్రాణాలు తీసిన వాళ్ళని కొంచెమైనా ఇంగితం లేకుండా ఇంకా భుజానికి తెచ్చుకుంటే మంచోడు ఎవడైనా సరే పట్టుకోండి
అందులో అనుమానం ఏం లేదు. కానీ ఇంకా ఈ రక్కసులు మా బంధువులు అనేవాడు మాకు బంధువు కాదు, అనుమానం ఏం లేదు. మనకు మంచి వాళ్ళందరూ బంధువులే, వాడు పర మన అనేటువంటి భేదం లేకుండా. అది ఆపిచ్చి.